తెలంగాణ రాష్ట్రం అంటే అత్యధికంగా గ్రామీణ ప్రాంతం ఇప్పుడు అది 12675 గ్రామ పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలన్నీ పచ్చగుంటనే కలకలలాడతనే తెలంగాణ పచ్చగుంటదని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు మేము సభలో వింటున్నాం చూస్తున్నాం మరి పంచాయతీలు పచ్చగుండాలంటే చెట్లు పెడితేనే పచ్చగుంటాయా చెట్లే సరిపోతాయా చెట్లు బతకాలంటే ఏం కావాలి బతికించడానికి ముఖ్య కారకులు ఎవరు పల్లెలు మొత్తం పరిశుభ్రంగా ఉండాలంటే దాని కారకులు ఎవరు అన్నప్పుడు ఆయా గ్రామ పంచాయతీలో గత నుంచి పని చేస్తున్న మీరే తప్ప ఇంకొకరు కారు అనేది వాస్తవం మొత్తంగా పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు పేర్కొన్న సమస్యలన్నీ కూడా న్యాయబద్ధమైనవి వెంటనే పరిష్కారం చేయవలసినవి పరిష్కారం అయ్యేంత వరకు మీ వెంట నేను ఉంటానని మీ సమస్యను ప్రతి సందర్భంలో చట్ట సభలో గాని బయట గాని మద్దతుగా నేను మాట్లాడుతానని పరిష్కారం అయ్యేంత వరకు మీ వెంట ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా గతంలో 51 జీవో ప్రకారం 8500 చేసినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది కానీ నేను 8500 కే పరిమితం ఏం కాలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఎట్టు ఉండాలి కనీసం ఒక కుటుంబం బతకాలంటే ఎంత ఉండాలి అన్నప్పుడు కనీస వేతనం 19000 గా నిర్ణయించింది తెలంగాణ మొదటి పే రివిజన్ కమిటీ కాబట్టి ఉద్యోగి ఎవరు చేసినా ఏం చేసినా కూడా అది గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఎక్కడైనా కూడా 19000 వేతనానికి తగ్గకుండా ఇవ్వాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను అది ఇచ్చేంత వరకు మీరందరూ పోరాడాలని చెప్పి నేను కోరుతున్నాను గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు బిల్ కలెక్టర్ పోస్ట్ అని కారోబార్ పోస్ట్ అని ఇంకా వర్కర్ పోస్ట్ అని రకంగా అంచెలవారి పోస్టులు ఉండేది కానీ ఆ తర్వాత మల్టీపర్పస్ విధానం అని తీసుకొచ్చి మరి మనం మల్టీపర్పస్ విధానాన్ని ఒకవైపు మంచిది అనుకున్నాం ఒక నిమిషం పాటు మంచిది అనుకుందాం అది మంచిదైతే అన్ని స్థాయిలలో కూడా మల్టీపర్పస్ విధానమే ఉండాలి కదా ముఖ్యమంత్రి ఎందుకు మంత్రులు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు అందరు ఎమ్మెల్యేలే ఉంటే సరిపోద్ది కదా మళ్ళీ ముఖ్యమంత్రి అవసరం లేదుగా మల్టీపర్పస్ వర్కరే కదా అక్కడేమో శ్రేణి తగ్గట్టి ముఖ్యమంత్రి శ్రేణి వేరు మంత్రి శ్రేణి వేరు ఎమ్మెల్యేలు వేరు ఈ పద్ధతి వేరని చెప్పి కానీ గ్రామ పంచాయతీ వర్కర్స్కి వచ్చేవరకు గ్రామ పంచాయతీల పనిచేసే వరకు వచ్చేవరకే మల్టీపర్పస్ వర్కర్ ఏ పనైనా చేయాలి కలర్ నువ్వే పట్టుకోవాలి కాగితం నువ్వే రాయాలి ఇంకేదైనా పని నువ్వే చేయాలి ట్రాక్టర్ అయినా దోలాలి ఎక్కడైనా చెత్త ఉంటే మురిక్కాలు పూడిపోతే నువ్వే పోయి తీయాలని చెప్పడం సరైనది కాదు కాబట్టి గతంలో లాగా కారోబార్లకు బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించి ఆ పద్ధతి కొనసాగించాలని చెప్పి ఈ సదస్సు నుంచి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను ఈ విషయాన్ని పంచాయతీ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు కూడా మీరు వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడండి ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోండి అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఇవన్నీ కూడా జీతాలకు సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు మీరు కోరుకునేది కారోబార్లు బిల్ కలెక్టర్లు ప్రత్యేకమైన హోదాతో ఉండాలి తర్వాత ఇతర వర్కర్లు ఉండాలి మీ అందరికి కనీస వేతనాలు చెల్లించాలి మరి రైతులందరికీ దాదాపు 64 లక్షల మంది రైతులకు 5 లక్షల ఎల్ఐసి వర్తింపచేయగలేంది 50000 మంది గ్రామ పంచాయతీ వర్కర్లు గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచేవాళ్ళు గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి ఈ మధ్యలో చట్టసభలలో చెప్తున్నారు భారతదేశంలోనే 20 గ్రామ పంచాయతీల్ని పరిశుభ్రత ప్రకారం చూస్తే 19 గ్రామ పంచాయతీలు మాయే వచ్చినాయి మీవే గొప్పగా సాధించినవని చెప్తున్న ముఖ్యమంత్రి మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా లేదా డిమాండ్ చేస్తున్నా మరి అవి రావడానికి కారణం మీరు కాదు కదా ఊకింది మీరు కాదు కదా అంత శుభ్రంగా ఉంచింది దానికి కారకులైన గ్రామ పంచాయతీ వర్కర్స్ యొక్క జీతాలు పెంచడం కూడా మీ బాధ్యత అని
అందుకు అనుగుణంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై. మట్టి కానప్పుడు మనుషులైనప్పుడు సమాజంలో అందరూ బాగా బతకాలన్నప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిఎస్డిపి అనే పదం మీరు కూడా వినుంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే రాష్ట్రం యొక్క జాతీయ స్థూల ఉత్పత్తి అది 84% పెరిగింది. అంటే 5 లక్షలు ఉన్నది 134% పెరిగింది, 5 లక్షల కోట్లు ఉన్నది దాదాపు 12 లక్షల కోట్లు అయింది. అదేవిధంగా తలసరి ఆదాయం 134,000, 122,000 ఉన్నది, 2,78,000 తలసరి ఆదాయం పెరిగిందని ఒకటే గొడవ మా సభలల్లో. మంత్రి అదే మాట్లాడతారు, అధికార పక్షం అదే మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. అంటే ఏంటి అర్థం? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క మనిషికి ఆదాయం ఎంత వస్తుందంటే 2,78,000 రూపాయలు వస్తుందట. మరి అలా అన్నప్పుడు, అలా అయినప్పుడు మరి ఎక్కడి పోతున్నాయి ఈ డబ్బులన్నీ? మీరే చెప్తున్నారు కదా లెక్క, ఎక్కడి పోతున్నాయి? గ్రామ పంచాయతీ వర్కర్లకు 19,000 చొప్పున అందరికీ ఇచ్చినా కూడా సంవత్సరానికి ఎంత వస్తాయి చెప్పండి? 2,28,000 మాత్రమే వస్తుంది. 2,78,000 కాదు, 2,28,000. అంటే ఆ కుటుంబంలో ఇంకెవరికి ఇతర ఉపాధి లేకపోతే కుటుంబ ఆదాయం మొత్తం కూడా 2,28,000. మీరు అడిగేది కూడా అదే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటి, 2,78,000 ఒక్కొక్క మనిషికి వస్తుందంటున్నారు. అంటే ఉన్నోనికేమో కోట్లు కోట్లు, లేనోళ్ళకేమో ఇంకా అదే పాట్ల అనేది సరైనది కాదు. కాబట్టి రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్రం యొక్క బడ్జెట్ పెరిగింది. అందువల్ల మీకు ఇప్పుడు లెక్క చూసినా మీకు ఇప్పుడు 8,500 చొప్పున ఇస్తున్నారు. ఇళ్ళ కూడా కొన్ని కోతలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైతే గతంలో గ్రామ పంచాయతీ అన్నప్పుడు జనాభాతో సంబంధం లేకుండా కాస్త ఊరు పెద్దగా ఉందని 1,000 జనాభా ఉన్నా కూడా 5 గురిని పెట్టుకున్న గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఎవరిని తీసేయాలనో అర్థం కాక ఇద్దరికేమో ప్రభుత్వ లెక్క ప్రకారం 8,500 చొప్పున 17,000 వస్తే 5 గురు కలిసి పంచుకొని 5,400 చొప్పున మీరు తీసుకుంటున్నట్టు కూడా నా దృష్టిలో ఉంది. అంటే ఇంత సర్దుబాటై గ్రామాన్ని, గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతుంటే ఇది కూడా సరైనది కాదు. కాబట్టి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 10,000 జనాభాను 15,000 జనాభా ఉన్నప్పుడు జనాభా లెక్క ప్రకారం ఇబ్బంది ఉండదు. కానీ చిన్న గ్రామ పంచాయతీలకు 500 కాదు 250 మందికి ఒకరి చొప్పున లెక్క కట్టి ఉద్యోగస్తులు తీసుకోవాల్సిన బాధ్యత ఉందనేది కూడా నాకు అనిపిస్తుంది. ఆ బాధ్యతతో పాటు 500 మందికి వచ్చే డబ్బు ప్రకారం ఇవ్వంటే మీ జీతాలకు కూడా సరిపోదు. కాబట్టి తప్పనిసరిగా ప్రత్యేక గ్రాంట్ ఇవ్వవలసిన అవసరం ఉంది. నేను లెక్కేశాను, మీకు 19,000 చొప్పున ఇస్తే, 20,000 చొప్పున ఇస్తే నెలకు 100 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు 8,500 ఇస్తున్నారు, ఇంకొక నెలకు 55 కోట్ల రూపాయల చొప్పున కనుక అదనంగా ఇస్తే మీ అందరికి 20,000 చొప్పున ఇవ్వచ్చు. దాంట్లో కొన్ని హెచ్చుతగ్గులు చేసి అంటే కారోబార్, బిల్ కలెక్టర్, ఇతర సిబ్బంది కొద్ది ఎక్కువ తక్కువలు పెట్టుకొని ఆ పద్ధతిలో ఇవ్వచ్చు. అందువల్ల 2,56,000 కోట్ల బడ్జెట్ తెలంగాణకు ఉన్నది కదా, మరి 50,000 మంది గ్రామ పంచాయతీ వర్కర్లే ఈ 12,675 గ్రామ పంచాయతీల్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నారు కదా. భారతదేశంలోనే మొత్తం 29 రాష్ట్రాలలో 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ తెలంగాణకే 19 గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చినాయి కదా. కాబట్టి మీరు వెంటనే ఆలోచించండి, నెలకు 55 కోట్ల చొప్పున ప్రత్యేక గ్రాంట్ ఇవ్వండి, జీతాలు పెంచండి, తలా 20,000 పైన చెల్లించేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నా. అంటే మీకు వచ్చే జనరల్ ఫండో, ఇంటి పన్నో, ఇతర పన్నుల నుంచే జీతాలు ఇవ్వాలంటే నెల కొద్దీ పెండింగ్ ఉంటున్న సమస్య ఉంది. కానీ అది కాదు, 50,000 కుటుంబాలు ఈ గ్రామాలని పచ్చగా ఉంచాలి, పరిశుభ్రంగా ఉంచాలి, గ్రామం ముందుకు పోవాలన్నప్పుడు
నెలకొక 55 కోట్లు 60 కోట్లు మీరు గ్రాంట్ చేయడం కష్టం కాదు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా ఇచ్చే వరకు మీరు పోరాటంలో ఉండండి తప్పనిసరిగా సాధించుకుంటారు ఇవ్వక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా।